శ్రీకాకుళం కలెక్టర్ ఈ పథకాన్ని ప్రారంభించడం అంటే నిజంగా గివ్స్ మీ గ్రేట్ జాయ్. చాలా ఆనందాన్ని నిజంగా ఇప్పుడు ఈ పథకం ద్వారా కలుగుతుంది. ఎందుకనంటే ఇంతకుముందు నాన్నగారి హయాంలో మొట్టమొదటిగా 2000 తర్వాత అంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఆలోచన చేశాడు. పేదరికం అన్నది పోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా చదువు పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా తమ పిల్లలను చదివించగలిగితేనే చివరికి ఏ స్థాయికి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చాలాను ఫీజులు ఇవ్వడం, ఫీజులు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా ఫీజులు ఎలా కత్తిరించాలి అని చెప్పి, ఎలా పిల్లలను సంఖ్యను కత్తిరించాలి అని చెప్పి ఆలోచన చేయడం పెట్టి రకరకాల పద్ధతులు పెట్టి ఖాళీ చాలని ఫీజును ఇస్తూ ఏకంగా ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని ఏ స్థాయికి మీరు దాచారు అంటే నాకు బాగా గుర్తుంది. వెళ్తా ఉన్నప్పుడు మై మెమరీస్ లైక్ ఉదయగిరి పాలిస్తాను. ఇక్కడ భోపాల్ అనే భోపాల్ ఒక ఆయన ఈ పిల్లాడిని ఇంకా గొప్పగా చదివిస్తే ఇంకా పైకి వస్తారు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చెప్పించారు. కానీ అక్కడ చూస్తే ఫీజులు చూస్తే చాలీ చాలని ఫీజులు ఇచ్చే పరిస్థితి, 30,000 to 35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు కాలేజీలో. ఫీజులు ఖాళీ చాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది, మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి మళ్ళీ అదే పిల్లాడు అడిగాడు. ఏదో ఒకటి చేస్తాలే నాన్న, నువ్వు అయితే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్తాను అని చెప్పి ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పులపాలు అవ్వడం చూడలేక ఉమ్మత్తిలా తన విషయాలు చెప్పాడు అంటే నిజంగా పేదవాడలో అనారోగ్యం ఏదైనా వస్తే రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి అకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కాదు. ఈరోజు అయితే ఆ రోజు నేను అనుకున్న నా కార్యక్రమాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకానికి తీసుకురావడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి వసతి దీవెన అనే పేరుతో కనీసం పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు భారం కూడా తల్లిదండ్రుల మీద కూడా పడాలి. చదివినందువల్ల కాస్త కూస్తూ ఇంటికి కూడా డబ్బులు పంపించగలుగుతారు, మన బ్రతుకులందరికీ అన్నీ కూడా మారుతాయి అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరము లేదు. అందరికీ కూడా తెలిసిన విషయం ఈ దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పోర్టల్గా మార్చి 30వ తారీఖు దాకా ఉన్న పూర్తి బకాయిలన్నీ కూడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టుకోకుండా ఇవ్వగలిగినాము అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగని విషయం. 2018-19 దాదాపుగా 1,880 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలను కూడా మనం ఫీజులు కట్టడమే కాకుండా ఈ సంవత్సరం 2019-20 అంటే ఈ కార్యక్రమం పూర్తిగా ఫీజులు కాలేజీ యాజమాన్యాలకు ఒక రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా చెల్లించాం కాబట్టి ఈ పథకంలో కూడా ఒక అడుగు ముందుకు తీసుకుంటున్నాం. ఈ పథకంలో భాగంగా నెక్స్ట్ అడ్మిషన్స్ అంటే జూన్లో కాలేజీలు మళ్ళీ తెరుస్తారు, అప్పుడు మళ్ళీ కొత్తగా అడ్మిషన్లు చేయవాళ్ళు చేరుతారు, పిల్లలు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు మళ్ళీ కాలేజీకి పోవడం మొదలు పెడతారు. మళ్ళీ కొత్తగా 2021 మొదలవుతుంది. ఈ 2020-21 సంవత్సరం ఏదైతే మొదలవుతుందో
ఆ మొదలయ్యే ఆ సంవత్సరానికి సంబంధించి పోర్టల్ గా ప్రతి త్రైమాసికం అంటే జూన్ జూన్ ఫీజులు ఫస్ట్ త్రైమాసికం అడ్మిషన్ తీసుకున్న వారికే కాకుండా పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని మన ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి 2019-20 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ 2019-20 సంవత్సరంలో ఏదైనా మీరు ఏదైనా కాలేజీకి ఎంతైనా కానీ ఫీజు ఏదైనా కూడా ప్రభుత్వమే కడుతుంది, ఫీజులు స్పెషల్ ఫీజులు అనేటివి ఉండవు అని చెప్పి కూడా కాలేజీ యాజమాన్యాలకు చెప్పడం కూడా జరిగింది. ఈ 19-20 సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో ఏదైనా తల్లి కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల కోసం ఏదైనా ఫీజులు కానీ ఒకవేళ కట్టి ఉంటే కాలేజీ యాజమాన్యాలు కన్నా ఏదైనా ఆ ఫీజులు తల్లి దగ్గర నుంచి ఆ పిల్లల దగ్గర నుంచి కానీ తీసుకోవడం కానీ జరిగి ఉంటే ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు మనం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి రూపాయి కూడా బకాయి లేదు కాబట్టి ఆ కాలేజీ యాజమాన్యాలు తల్లులకు ఫీజులు వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే నా పేరు ఫరీదా బేగం, హస్బెండ్ పేరు బాబా ఫక్రుద్దీన్, నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఎస్పీ సెట్లో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద బాబుకు వసతి దీవెన అని చెప్పి 10,000 నా అకౌంట్కే వేశారు. తర్వాత కూడా విద్యా దీవెన అని చెప్పి నా అకౌంట్కే వేస్తాను అని చెప్పి తల్లి అకౌంట్కు అని చెప్పి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. తల్లి అకౌంట్కు వేస్తారు అని చెప్పిన దానివల్ల ప్రతి తల్లి కూడా కాలేజీకి వెళ్ళి బాబు చదువు గురించి ప్రజెంట్ గురించి కనుక్కునే అవకాశం వచ్చింది. అలాగే కాలేజ్ యాజమాన్యంతో కూడా ధైర్యంగా మాట్లాడే అవకాశం ఉంది. నాన్నగారి హయాంలో ఆరోగ్యశ్రీలో చాలా వరకు పేదవారు లబ్ధి పొందారు. దాంట్లో కూడా నేను ఒక నెంబరు, నాకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించింది. అలాగే విద్యా దీవెన వసతి దీవెన అనే కారణంతో ఇక్కడికి వచ్చినాను అంటే ఆరోగ్యశ్రీ కూడా ఒక కారణం. దానివల్ల కూడా నేను సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు ఆరోగ్యంగా కూడా ఉన్నాను. నేను చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇలాగే రాబోయే కాలానికి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ గ్రామ పంచాయతీ ఒకటి బాగుంది, మీ గ్రామ పంచాయతీ వల్ల వేరే గ్రామ పంచాయతీ.